మొదటి ఉత్తరం చూద్దామండి. ఇమెయిల్ ద్వారా సునీత రాస్తున్నారు. వివాహిత స్త్రీలు ఆలయాల్లో శిరోమండనం చేయించుకోకూడదా, వివరించండి అంటూ రాస్తున్నారు. ఆపదికిం కరణీయం స్మరణీయం చరణయుగళం అంబాయాః తత్స్మరణం కిం కురుతే బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే. తల్లికి నమస్కారం చేసుకుందాం. మాతృస్వరూపిణులు వివాహిత స్త్రీలంతా కూడా, ఇటువంటి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ శిరోమండనం ఎప్పుడు పెడితే అప్పుడు చేయించుకోకూడదు. అసలు ఎవరు చెప్పారో తెలియదు కానీ అత్యావశ్యక స్థితి వస్తే తప్ప. ఆడవాళ్ళు గుండు చేయించుకుంటామని అసలు మొక్కుకోకూడదు కూడానని. భర్త బ్రతికుండగా స్త్రీలు తలకి మొత్తం మీద పైన కత్తెర, ఆ మాట అనడానికి కూడా జంకుతున్నాను, వాడు కత్తెర పెట్టిస్తామని మొక్కుకోకూడదని ఒక నియమం. మూడు కత్తెరలు అనే పేరుతోటి కొద్ది వెంటుకు లిప్పించాలి తప్ప. అది కూడా ఏడు కొండల వాడి దగ్గర అయితేనే అత్యావశ్యక స్థితిలో. మగవాళ్ళకి శిరోమండనం చాలా అవసరం. ఆడవాళ్ళు మాత్రం చెప్పా కదా ఎప్పుడెప్పుడు తలనీలాలు ఇవ్వచ్చో చెప్పాడు. భర్త మంచం మీద పడి చావడానికి సిద్ధంగా ఉంటే ఇంకా కోలుకోడేమో అనిపించినప్పుడు అప్పుడు వెంకటేశ్వరునికి నమస్కారం చేసి, అయ్యా ఈ భర్త కోసమే బతుకుతున్నాను, ఈయన ఆరోగ్యవంతుడై జీవిస్తే అప్పుడు నేను జుట్టిస్తాను అని మొక్కుకుని స్వామి దగ్గర తలనీలాలు ఇవ్వచ్చు. తక్కిన ఇంకెప్పుడు కూడా ఏదో తొందరపడిపోయి ఉద్యోగం రాలేదనో, లేకపోతే భర్త గారు ఏదో తిట్టారనో, లేకపోతే ఇంకేదో చిన్న చితగా సమస్య వచ్చిందనో శిరోమండనం చేయించుకోకూడదు. పద్మపురాణంలో కూడా ఒక ముక్క చెప్పాడు, అది పురుషులకే చెప్పాడనమాట. ఏమని, తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతో యత. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఉపవాసం చేసి తీర్థాలి, తప్పక తీర్థయాత్రకి వెళ్తే ఉపవాసం చెయ్యాలి. అక్కడికి వెళ్ళాక ఓ తెగ తినకూడదు. అదేమిటో తెలియదు, ఇంటి దగ్గర ఉపవాసం చేస్తారు, యాత్రకి వెళ్ళాక మూడు పూట్ల తినడం మొదలెడుతున్నారు. అక్కడ మాత్రం తప్పక ఉపవాసం చెయ్యాలి, లేదా కనీసం ఉదయం పూట భోంచేస్తే సాయంత్రం ఏదో అల్పాహారం స్వీకరించాలి. శిరసో ముండనానిచ అక్కడ గుండు చేయించుకోవాలి. పాపాలన్నీ ఈ జుట్టును ఆశ్రయించుకుని ఉంటాయి కనుక శిరోగత అని పాపాన్ని యాంతి ముండనతో యతహ ఎందుకంటే శిరోగత అని పాపాని పాపాలన్నీ శిరస్సును ఆశ్రయించుకుంటాయి, అందుకని తలని తీసేయాలి అని చెప్పారు. తలని తీసేయడం ఈ తలకే తీసేయడం కదా, జుట్టు తీయాలి అని. ఇది పురుషుల కర్తవ్యం. స్త్రీలకి ఉపవాసం మాత్రమే కర్తవ్యం, అది కూడా గర్భవతులు కాకుండా ఉంటే. అంతే తప్ప జుట్టు ఇవ్వకూడదు ఎప్పుడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్క భర్తకి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు మాత్రమే, అది కూడా అత్యావశ్యక స్థితి అయితే నేను జుట్టిస్తానని మొక్కుకోవాలి తప్ప. పుణ్య స్త్రీలు తక్కిన వేళల ఆలయాలకి వెళ్ళి జుట్టుని తీయకూడదు, గుండు చేయించకూడదు, అసలు కత్తెరని నెత్తి మీద అనవసరంగా పెట్టకూడదు. వాళ్ళు బ్యూటీ పార్లర్ వంకబెట్టి అస్తమాటు కత్తిరిస్తున్నారే, అవి కూడా దోషమే. దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటో ఇప్పుడు నేను నా నోటితో చెప్పలేను, కానీ అది ఎప్పటికీ ప్రమాదమే. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది.